गौरव मंत्रिवर्य श्री जगदीश रेड्डी गारु वेदिकनु अलंकरिंचिनटुवंटि मान्य मंत्रिवर्युलु गौरव पार्लमेंट सभ्युलु शासन सभा मरियु शासन मंडली सभ्युलु टीआरएस पार्टी राष्ट्र नायकुलु जिल्ला नायकुलु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु సభకు హాజరైనటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ సభ జరగకూడదని మీరు నేను కలవకూడదని చేయని ప్రయత్నం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో తలా తోకలేని వ్యవహారం. ఎవరైనా సరే సభలు పెట్టుకొని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలని చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతారు. ఇది దేశ రాజకీయంలో ఉన్నది. ఈరోజు ప్రధానమంత్రి గారు, చాలామంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాలలో విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కల్చర్ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడనే ఎందుకో ఎట్టి పరిస్థితులలో ఈ సభ జరగనీయవద్దని చాలా చాలా ప్రయత్నం చేశారు. ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, ముద్దై లాగ్ బురా చాహేతో క్యా హోతా వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. జరుగుతూ ఉంది. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. గతంలో నేను హాలియా సభకు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను, నేను చెప్పిందే మీరు వేదం అనుకునే అవసరం లేదు. మీ ఊళ్ళకు పోయిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టండి, నిజానిజాలు నిగ్గు తేల్చండి. పరిణతితోని ఆలోచనతోని మీ ఓటు ఇవ్వండి అని నేను చెప్పినాను. ఆ రోజు కూడా సభలో మీరు చాలామంది ఉండుంటారు, ఈరోజు కూడా ఉండుంటారు. నేను మళ్ళీ అదే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, కానీ మన విచక్షణ వినియోగించాలి. నిజమేందో గమనించాలి. మంచి చేసే వాళ్ళని సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వెండితే పాలు రావు. ముళ్ళ చెట్లు పెట్టి పండ్లు కాయనంటే ముళ్ళ చెట్లు పండ్లు కాయయి. పండ్ల చెట్టు పెడితేనే పండ్లు కాస్తాయి. కాబట్టి దేన్ని పెట్టాలి, దేన్ని పెట్టద్దు, సేవ కోసం ఎవరిని నియోగించాలి నిర్ణయించాల్సింది మీరు. ఆ ప్రకారమే మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవాలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఒక నెల నుంచి ఇక్కడ ప్రతి గ్రామంలో చర్చ జరుగుతూ ఉంది. చర్చలు తేలిపోయినాయి, మీకు అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కాకుండా కొత్తగా ఏం లేదు. ఎవరు గెలిస్తే మంచిదో, ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంతదో మీకు ఈ పాటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది. డెఫినెట్గా నా మిత్రుడు, నాకు కూడా దుఃఖం ఉంది, ఆయన్ని కోల్పోయినాను. నరసింహయ్య గారి కొడుకు, నరసింహయ్య గారి జీవితం అంతా కూడా లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసి, ప్రజా పోరాటాలలో పనిచేసి, అనేక ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి. అదే స్ఫూర్తితో మంచి విద్యావంతుడు, యువకుడు, మీకు తగు రీతిలో సేవ చేస్తాడని భగత్ నోముల భగత్ని ఇక్కడ అభ్యర్థికి పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు రాజశేఖరరెడ్డి గారు అభ్యర్థి భగత్ గారు మాట్లాడుతుండగానే సీటీలు సపోర్ట్లు చాలా వచ్చినాయి. భగత్ గాలి బాగానే ఉన్నదని నాకు అర్థమైంది. ఈ గాలి 17వ తారీఖు దాకా ఉండాలి. ఓటు రూపంలో డబ్బాలో కూడా రావాలి.
ఎట్టెట్ల భగత్కు ఓట్లు దుంకుతాయో అట్లట్లా మీ నెల్లికలు లిఫ్ట్ నీళ్లు కూడా దుంకుతాయని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఈ మాట నాకు బాగా గుర్తున్నది. అలంపూర్ అనే నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో ఈ కాంగ్రెస్ నాయకులే పదవుల కోసం వంగి లొంగి ఉన్న కాలంలో అక్కడ ఆర్డీఎస్ కాలువ ఆగమైపోతే దాని మీద లిఫ్ట్ పెట్టినాం తుమ్మిళ్ళ దగ్గర. ఆ లిఫ్ట్ బాగా సక్సెస్ అయింది. మొన్న ఎలక్షన్ అప్పుడు నేను పోయినా 18లో తుమ్మిళ్ళ నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయో మీ ఓట్లు అట్లా దుంకాలని చెప్తే 50,000తో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు అక్కడ. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, గత పరిపాలకులు వదిలిపెట్టినటువంటి తిరుమలగిరి సాగర్ మండలం మా మంత్రి గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేసిండ్రు. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి 1.5 సంవత్సరం లోపల పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని చెప్పాను. చెప్పడం జరిగింది. 100% కరెక్ట్ గానే చెప్పిండు. మా మంత్రి గారి యొక్క ప్రకటన నేను సమర్థిస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నా, ఎక్కడ భిక్షమైతేనా సరే ఆ లిఫ్ట్ పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యల్ని పేద కట్ట ఇచ్చిన మావోలీల గ్రామాలు తిరిగిండ్రు కాబట్టి సార్ ఇక్కడ చిన్న చిన్న వాగులు ఉన్నాయి, బ్రిడ్జిలు లేవు, కట్టియాలని చెప్పి చెప్పినారు. అవి పెద్ద ఇష్యూ కాదు. నందికొండ మున్సిపాలిటీ ఇక జానారెడ్డి గారు నేను మాట్లాడుతున్నది 30 ఏళ్ళ చరిత్ర, 60 ఏళ్ళ చరిత్ర, అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు. మొన్నటి దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా ఆ నందికొండ మున్సిపాలిటీ ఒక అనాథ. అది పంచాయతీ కాదు, నా మున్సిపాలిటీ కాదు, అతనే వదిలిపెట్టి దాని కర్మానికి. మొన్న ఈ మధ్యనే మున్సిపాలిటీ చేస్తే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడ అవకాశం ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళు అందరూ ఆక్రమించుకున్నారు జాగాలు. వాళ్ళ బంగ్లాలు అయితే కట్టుకున్నారు, చాలామంది పేదవాళ్ళని పట్టించుకోలే. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో మీ జాగాల సమస్య ఏదైతే ఉందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో భగత్ గారిని ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చి నేనే అక్కడ కూర్చొని నా చేతితోనే ఆ సర్టిఫికెట్ కూడా మీకు అందరికీ ఇస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సాగర్లో ఒక బీసీ గురుకుల పాఠశాల ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అక్కడనే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసినారు. ఆ రోజు మంత్రి గారితో నేను మాట్లాడినాను, ఈ వసతులన్నీ ఉన్నాయి, బిల్డింగ్ బాగుంది, నాగార్జున సాగర్ మంచి విద్యా కేంద్రం, ఎందుకు డిగ్రీ కళాశాల పెట్టకూడదంటే తప్పకుండా పెట్టాలన్నారు. నాగార్జున సాగర్ నందికొండలో కూడా ఇప్పుడు మామూలు పాఠశాల గురుకుల పాఠశాలగా ఉన్నటువంటి ఆ స్కూల్ను డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక జానారెడ్డి గారు నేను 30 ఏళ్ళు చేసినా ఇంత పొడుగు అంత పొడుగు అంటే ఆయన 30 ఏళ్ల కాలంలో నాగార్జున సార్కు డిగ్రీ కాలేజే దిక్కు లేకుండే. నరసింహయ్య గారు నా నూకె కోరితే ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజ్ వచ్చింది, సాగర్లో రేపు ఒక డిగ్రీ కాలేజీ రాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఎవరేం చేసినారో మీరు ఆలోచన చేయాలి. ఇంకొకటే మాట నేను చెప్తా ఉన్నా, చరిత్ర కూడా చూడాలి. పార్టీలై చాలా విచిత్రంగా మాట్లాడింది ఒక ఆయన వచ్చి కేసీఆర్ని ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని. ఆయన ముఖ్యమంత్రి పదవి దమన జానారెడ్డి నాకు భిక్ష పెట్టేది దమన ఆయన అలుముకుంటాడు కానీ నాకు ఇస్తాడా? జరిగే పనేనా ఇది? కేసీఆర్ ముఖ్యమంత్రి భిక్ష పెట్టింది మీరు తెలంగాణ ప్రజలు, నాకెవడు భిక్ష పెట్టలే. వీళ్ళు భిక్షగాల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్ళు వీళ్ళు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా,
మొదలుపెట్టినాడే నాకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి బయటికి వచ్చి నేను ఈ గులాబీ జెండా ఎగరేసిన ఉద్యమంలో నా ప్రాణం అన్నపోవాలి రాష్ట్రం అన్న రావాలి మధ్యలో మాత్రం మడమ తిప్ప వెనుకకు తిరిగా నేను వెనుకకు తిరిగితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన నేను ఇట్లా ఎవరు చెప్పలే కాంగ్రెస్ నాయకులు చక్కగుంటే ఎందుకు గులాబీ జెండా ఎందుకు ఎగిరింది ఎందుకు ఎగరాల్సి వచ్చింది నా వెంట అనేక మంది అనేక సందర్భాల్లో ఒకసారి కాదు రెండుసార్లు కాదు గడ్డిపోసల్లాగా మా పదవులు ఇచ్చేసినాం